హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను అన్నమాట. ఈ డే వచ్చేసి ఒక యూట్యూబర్ గురించి మాట్లాడతాను. తను నా ఛానల్ 4 ఇయర్స్ 3 ఇయర్స్ బ్యాక్ స్ట్రైక్ వేసి మరీ తీపిచ్చేశారు ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్. అప్పుడు నేనేం అనుకోలేదు, కానీ తను ఒక వీడియో తీసి అమ్ము వ్లాగ్స్ ఛానల్ నేను 3 స్ట్రైక్స్ వేసి డిలీట్ చేసేసాను, ఇంకా ఎప్పుడైనా ఛానల్ పెడితే సపోర్టివ్గా ఉంటానని చెప్పాడు తను కూడా, తన వైఫ్ కూడా. నేను అప్పటి నుంచి ఇంకా నేను ఛానల్ అయితే క్రియేట్ చేయలేదు, ఎందుకంటే 1K సబ్స్క్రైబర్స్ వ్యూ తెచ్చుకోవడమే పెద్ద ఇది నాకు. అలాంటిది నేను ఎంత 1 ఇయర్ నుంచి ట్రై చేసి మంచిగా గ్రో అయిన ఛానల్ని పోగొట్టుకున్నాను. ఇంకా కొంచెం మా దగ్గర కూడా కొంచెం అవి చేస్తుంది ఇవి చేస్తుంది అనేసి చాలా ఇది చేస్తుంటే నేను డైరెక్ట్ ఛానలే బంద్ చేసేసి ఆ ఛానల్ పోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా నేను కూడా ఊరికే ఉండిపోయాను అలాగా. దాని కొరకు ఇప్పుడు కొత్తగా ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాడు. ఎన్ని కామెంట్స్ పెట్టానంటే వైఫ్ ఛానల్లో అలాగే హస్బెండ్ ఛానల్లో 2 ఛానల్స్లో కామెంట్స్ పెట్టాను. అన్ని కామెంట్స్ షో అవుతాయి, నా కామెంట్ ఎందుకో షో అవ్వదు. ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ చేసుకుంటున్నాడంట, మళ్ళీ 6 మంత్స్ నుంచి వేరే ఆమెతో కలిసి ఉన్నాడు. ఆమె కన్నా కొంచెం బుద్ధి ఉందో లేదో, ఇద్దరు పిల్లలు తల్లి ఉంది, ఎంత డివోర్స్ తీసుకున్నా డివోర్స్ అనేది ఊరికే మాట వరుసకి, పిల్లలతో పాటు పిల్లలతో అప్పుడప్పుడు కలిసినప్పుడు ఎప్పుడో ఒకసారి వైఫ్ అండ్ హస్బెండ్స్ కలిసి ఉంటారు. ఎందుకు అంటే అది సిచ్యువేషన్, తను పెట్టుకొని ఎంత డివోర్స్ ఇచ్చినా కూడా ఈమె మధ్యలో ఎందుకు వచ్చిందో ఏమో చూడండి. సిగ్గు లేకుండా మళ్ళీ ఎట్లా నవ్వుతుందంటే బా వద్దులేండి. నేను ఎవరి గురించి చెప్తున్నానో మీకు తెలిస్తే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నా ఛానల్ని నేను స్పెషల్లీగా తీసుకొని వాళ్ళ నేమ్ కానీ వాళ్ళ థమ్ లైన్స్ కానీ పెట్టుకొని నా ఛానల్ని మళ్ళీ ఏదో ఒక విధంగా పోగొట్టుకోవాలి అని నేను అనుకోవట్లేదు. అందుకోసము నేను ఇక్కడ మెన్షన్ చేయడం లేదు. కాకపోతే నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. మంచిగా ఇంకా ఈ మంత్ $100 కంప్లీట్ అవుతాయి, అంటే $2-3 తక్కువ ఉండేవి, $100 కంప్లీట్ అవుతాయి ఈ మంత్కి నాకు శాలరీ వస్తుంది అన్నప్పుడు తిను స్ట్రైక్ వేసేసి నా ఛానల్ని అయితే పోగొట్టేశాడు. ఇంకా ఇద్దరులేండి, నేనేం ఆడ ఏం చేయలే. వేరే వాళ్ళన్నా కొంచెం హైప్ చేసేసి ఇప్పటి వరకు కూడా వీడియోస్ తీస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇలాంటి చిన్న చిన్న యూట్యూబర్స్ ఛానల్స్ ఎప్పుడు తీసేసేయాలా, ఎప్పుడు మనీ అంటే వాళ్ళకు ఇంకా బతిమాల అలా చేస్తారు వాళ్ళు ఇద్దరు. ఇప్పుడు నేనేమనలేదు, నా మనసు ఎంత బాధపడి ఉంటే అలా జరుగుతుంది. వాళ్ళు అలా చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు డివోర్స్ తీసుకొని పిల్లలు వేరే చోట, వైఫ్ వేరే చోట, హస్బెండ్ వేరే చోట ఉంటున్నారు. కొంచెమన్నా సిగ్గు ఇంకా చెప్పకూడదు, అలాంటివి ఉంటే ఇలా చేయరు. ఏదో చెప్పాలి, ఇలా వార్నింగ్ ఇవ్వాలి, ఇలా చేస్తే ఇలా చేస్తాం అంతేగాని ఒక్కసారి చెప్పి నెక్స్ట్ డేనే ఛానల్, అది కూడా ఒక్క కాపీరైట్ వేయలేదు, 3 కాపీరైట్ వేసేసాడంటే ఇంకా మనము 3 కాపీరైట్స్ వస్తే ఛానల్ అనేది ఇంకా ఉండదు, 1 మంత్ వరకు ఇంకా వెళ్ళిపోతుంది. 1 మంత్ వరకు నాకు ఓన్లీ మనకే షో అవుతుంటుంది, దాంట్లో వీడియోస్ పెట్టలేము, ఏం చేయలేము అన్నమాట. 1 మంత్ అయ్యిందా టైమింగ్తో సహా ఇంకా ఛానల్ అయితే డిలీట్ అయిపోతుంది. అలా జరుగుతుంది పరిస్థితి. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ కర్రీ అలాగే పులావ్ చేస్తూ ఉన్నాను. పక్కన పలావ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఆనియన్స్, టమాటోస్, అవల్లా గ్రేవీ చేసుకొని ఇంకా రైస్లో వేసేసుకొని పలావ్ చేసుకుంటాను. చికెన్ కర్రీ మామూలుగా ఇంకా మీకు చూపించానులే అన్నట్టు అలా చూపిస్తున్నాను కొంచెం కొంచెము. ఇంకా కొంచెం ఆనియన్స్ మాడిపోయినట్టు ఉన్నాయి, ఎందుకు అంటే ఈ కెమెరా మనకి నిలబడడం లేదు షూట్ చేద్దామంటే. దాని కొరకు ఇంకా చూడండి, ఇంకా అది నిలబడడం లేదు. ఏదన్నా మీతో షేర్ చేసుకుందామంటే ఇక్కడ అయితే వచ్చేసి చూడండి, పలావ్ విత్ చికెన్ కర్రీ సూపర్బ్ అయితే సూపర్బ్ రెడీ అయిపోయింది. ఆ తర్వాత మేము బయటికి వెళ్తున్నాము, నేను నా ఆసిఫ్ ముస్కాను.
సో ఇక్కడ స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము పిల్లలకి. డ్రాప్ చేసేసి ఆ తర్వాత మేము వచ్చేసాము పాన్ షాప్కి. సో ఇక్కడ పాన్ తీసేసుకొని పిల్లలకి అయితే డ్రాప్ చేసేసి ఇక్కడ నుంచి వాళ్ళ స్కూల్ వచ్చేస్తుంది. ఎంత స్వీట్గా పాన్ వేస్తారంటే ఇంకా నేను బాగా మంచిగా వీడియో తీద్దామనుకుంటాను, కానీ భయం అవుతుంది. సూపర్బ్ అయితే సూపర్బ్ ఉంటుంది. 15 రూపీస్ ఓన్లీ. చెర్రీసే పడింటుంది 5 రూపీస్ అనుకుంటాను నేను. సో మీరు ఇలా వ్లాగ్ తీస్తున్నాను కదా, మీకు నా వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఈవినింగ్ నేను వచ్చేసాను కదా, ఈవినింగ్ మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత టీ పెట్టేసుకున్నాను చూడండి, టీ తాగేసి బిస్కెట్స్ టీ. ఈవినింగ్ వచ్చిన తర్వాత చాయ్ బిస్కెట్ అలాగే బాదాము ఇచ్చానన్నమాట. ఇది సోక్ సోక్ చేస్తామా, ఇది సోక్ చేసి పెట్టిన బాదాము. పొద్దున్న పూట తినడానికి టైం ఉండదు, హడావుడి ఉంటుంది అనేసి ఇంకా మార్నింగ్ వేసి పెట్టేస్తాను. ఈ టైం అట్లా ఇచ్చేస్తానన్నమాట. టీ బిస్కెట్స్ తాగిన తర్వాత ఇవి ఇంకా హోంవర్క్స్ రాస్తున్నాడు. ఈరోజు స్టడీ అవర్కి వెళ్ళలేదు, ఎలా పడుకొని రాస్తున్నాడు చూడండి. ఇంకా వీడియో తీస్తున్నాను, సాకి సెండ్ చేస్తుంది ఇది అని అంటున్నాను. వర్క్ ఎక్కువ అయితే ఇలా ఉంటుంది మా ఇంట్లో పరిస్థితి. ఇంకా నేను చెప్పిన విషయం ఒకసారి మళ్ళీ వినకపోతే వినండి, కామెంట్ చేయండి. అసలు దీని గురించి నెక్స్ట్ వీడియో కూడా షేర్ చేసుకుంటా ఉంటానన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్.